అందరికీ నమస్కారం భగవాన్ రమణ మహాశాశ్రమంలో ఒకసారి అక్కడున్న భక్తుల మధ్య ఒక వివాదం ఏర్పడింది చాలా కాలంగా అక్కడికి వస్తున్న భక్తులకి అప్పుడప్పుడే ఆశ్రమాన్ని సందర్శిస్తున్న భక్తులకి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి ఈ నేపథ్యంలో ఆ భక్తులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరింటే మరొకరికి పడని పరిస్థితి కూడా ఏర్పడింది పాత భక్తులు కొత్త భక్తులు అనే విభజనను సృష్టించుకునే పరిస్థితి దాకా వచ్చింది ఇక పాత భక్తులుగా కొందరు కొత్త భక్తులుగా మరికొందరు రెండు వర్గాలుగా విడిపోయి ఏ మాత్రం సమయం చిక్కినా కూడా ఒకరినొకరు విమర్శించుకోవడం మొదలుపెట్టారు ఈ విషయాలన్నిటిని భగవాన్ రమణులు గమనిస్తూనే ఉన్నారు అయితే ఒకరోజు సాయంత్రం రమణ మహర్షి గిరి ప్రదక్షిణకు బయలుదేరినప్పుడు భక్తులందరూ కూడా ఆయన్ని అనుసరించారు ఇంతలో ఆశ్రమంలో ఎప్పటినుంచో ఉంటున్న కొన్ని కుక్కలు బయట కుక్కలను చూసి మొరగడం మొదలుపెట్టాయి వాటిని లోపలికి రానియకుండా తరుముతూ ఉన్నాయి అవి ఆ బయటి కుక్కలు కూడా ఈ కుక్కలను చూసి అవి కూడా తీవ్రంగా మరుగుతూ ఉన్నాయి వీటన్నిటిని గమనించిన రమణ మహర్షి ఆ దృశ్యాన్ని చూస్తూ తన వెనక్కి ఉన్న భక్తులతో ఇలా అన్నారు అయ్యయ్యో పాపం కుక్కలు కాదు తామంతా ఒకటేనని తెలియక ఎంత మూర్ఖత్వంతో పాతవి కొత్తవిగా విడిపోయి అవి అరుచుకుంటూ అలసిపోతున్నాయో చూసారా అని నవ్వుతూ అక్కడి నుంచి ముందుకు సాగిపోయారు ఇక అంతే ఆ రోజు నుంచి ఆశ్రమంలో భక్తులందరి నోర్లు మూతపడిపోయాయి ఇలాంటి సంఘటన ఆశ్రమంలో జరిగి ఉండొచ్చు కానీ ఈ లౌకిక ప్రపంచంలో ఎక్కడ చూసినా కోకొలలుగా ఇలాంటి పరిస్థితులే మనకు ఎదురవుతూ ఉన్నాయి లౌకిక సమాజంలో మనవారు పరాయవారు అనుకునే ఈ సంకుచిత మనస్తత్వం వల్ల మన స్థాయి ఎంతగా దిగసారిపోతుందో ఒక్కసారి గమనించండి ఒక మనిషిగా సమాజంలో సాటి మనుషుల్ని సమదృష్టితో చూడటువంటి ఈ భేదభావన మనల్ని అందరి నుంచి దూరం చేయడమే కాకుండా చివరికి సర్వేశ్వరుల నుంచి కూడా దూరం చేస్తుంది కాబట్టి అందరితో సమదృష్టిని కలిగి ఉండాలి అనేటువంటి భావాన్ని భజగోవింద స్తోత్రంలో ఇలా వ్యక్తపరచడం జరిగింది శత్రువు మిత్రే పుత్రి బంతో మా కురు యత్నం విగ్రహ సంధో భవసమచిత్త సర్వత్రత్వం వాంఛస్య చిరాజ్యది విష్ణుత్వం అంటే శత్రువులతో విభేదాలను పెంచుకోవడం పుత్రమిత్ర బంధువులంటూ పక్షపాతం చూపడం ఏమాత్రం సరికాదు సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుని చేరుకోవాలంటే అందరి పట్ల సమదృష్టిని కలిగి ఉండాలి అని శ్లోకార్థం మన మనసును విశాలం చేసుకుంటే మనవారు పరాయవారు అంటూ ఎవరూ ఈ ప్రపంచంలో కనిపించరు కానీ దురదృష్టవశాత్తు ఈ ఆధునిక సమాజంలో నాగరికులమని చెప్పుకుంటున్న మనుషులు కూడా చాలా చోట్ల పరిధులు గీసుకుని మరీ బ్రతికిస్తూ ఉన్నారు అందరం ఒకే ఆత్మ ధరించిన వివిధ రూపాలన్న శాశ్వత సత్యాన్ని కూడా మర్చిపోతున్నారు అద్వైతమూర్తులుగా జీవించకపోయినా అద్వైత స్థాయిని అందుకోకపోయినా కనీసం అధమ స్థాయికి దిగసారకుండా సాటి మనిషితో సాధారణంగా మసులుకోగలిగితే చాలు కదా కానీ నేడు ఈ సమదృష్టి లోపించడం వల్లనే మన మనసులు క్షణ అశాంతితో అల్లాడిపోతూ ఉన్నాయి పైగా ఎదుటివారు ఎంత పెద్ద కష్టంలో ఉన్నా సరే మన మనసులు ఏమాత్రం కలగడం లేదు అదే సందర్భంలో మనకు ఏ చిన్న కష్టం వచ్చినా ఎదుటి వారి నుంచి మనం ఎంత సానుభూతిని ఆశిస్తున్నాం